నెల్లూరు జిల్లా కావలి మండలంలోని రుద్రకోట గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలకు లేఅవుట్స్ వేశారు. వీటిని గ్రామ ప్రజలు వ్యతిరేకించారు. ఈ లేఅవుట్ స్థలాల వివాదంలో బీజేపీ నాయకుడు పసుపులటి సుధాకర్ తో సహా 15 మందిని అరెస్ట్ చేసి కావలి సబ్జెల్ కు రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వారిని పరామర్శించడానికి కారాగారం దగ్గరకు వచ్చారు. సమయం మించిపోవడంతో గేటు దగ్గర విలేకరుల సమావేశం నిర్వహించి ప్రసంగించారు. అధికారులు మాకు అన్యాయం చేస్తున్నారు అని రైతులు కోరిక మేరకు మరి సుధాకర్ అక్కడికి వెళ్ళి అక్కడ విలేజ్ అసిస్టెంట్ని అడిగితే నాకేం తెలియదండి, డిఎస్పితో మాట్లాడమంటే ఆయన డిఎస్పితో మాట్లాడతానని చెప్పేసి ఆయనకు వచ్చినారు. ఏదైతే నాకు నేను కనుక్కుంటే చెప్పిన దాని ప్రకారం కావలి సబ్ కలెక్టర్ వచ్చినప్పటి నుంచి కూడా తన అవినీతి చర్యలతో ఇట్లాగే భూములు ఎక్విజేషన్ అని పెట్టి కొంత భూమి తన రియల్ ఎస్టేట్ కార్యక్రమం చేసే దాంట్లో భాగంగా అక్కడ ఆ భూమిని కూడా తన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో తన పార్ట్నర్ ఉన్నాడు అని చెప్పి తెలిసి రైతులకు అన్యాయం జరుగుతుందని సుధాకర్ అక్కడికి వెళ్ళటం, అక్కడ వాళ్ళు మీరు డిఎస్పితో మాట్లాడమంటే నేను డిఎస్పీ గారితో నేనే సపరేట్గా మాట్లాడతానని చెప్పేసి రావడం తప్ప అక్కడ ఎవరిని ఏ అధికారిని వాళ్ళ విధులకి అడ్డంకం కలిగించినటువంటి పరిస్థితి కానీ ఎవరిని కూడా ఆటంకం కలిగించినటువంటి పరిస్థితి కాదు. డిఎస్పీతో నేను రిప్రజెంట్ చేస్తానని చెప్పేసి వచ్చేసిన తర్వాత సబ్ కలెక్టర్ వెళ్ళి కూర్చొని పోలీస్ స్టేషన్లో కూర్చొని ఈ రకంగా మరి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి సుధాకర్ని మరి పార్టీ నాయకుడని కూడా చూడకుండా మన శాసనసభ్యుడిగా పోటీ చేశాడని కూడా చూడకుండా తన అవినీతికి అడ్డు వచ్చారు అనేటువంటి ఒకటే ఉద్దేశంతో మరి రకంగా కేసులు పెడతాన్న భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నేను ఇందాక నెల్లూరులో కూడా చెప్పాను ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుని వెళ్తామని. మరి తన అవినీతికి ఈ రకంగా ఒక రాజకీయ నాయకులాగా వ్యవహరించడం అనేటువంటిది కూడా ఒక అధికారి మరి కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన సైతం మాట్లాడదలుచుకుంటే ఒక సబ్ కలెక్టర్ పిలిచి మాట్లాడుకోవచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీట్లో కూర్చొని పోలీసులు తిట్టి ఆయన కేసులు పెట్టాల్సినంత అవసరం కూడా మరి ఎందుకు వచ్చిందో కూడా మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ అధికారి చేసినటువంటి దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.